ಪಕ್ಷದ ನಿಯೋಜಕವರ್ಗ ದುಡ್ಡು ಮಂಡಲ ಹೆಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಐದು ಗ್ರ್ಯಾಂಡ್ ಕಾರ್ಡು ವೈಸಿಪಿ ನಾಯಕರು ಯೋಗೇಶ್ವರ ರಾವ್ ಆಂದ್ರುಲ ಆರಾಧ್ಯ ದೈವ ಅಭಿಮಾನ ఆయన రామారావు గారి విగ్రహం మీద సుప్రీంతో దాడి చేసి పగలగొట్టే ప్రయత్నం చేశారు అందరూ చూస్తున్నారు. ఈ కార్యక్రమం వెనుక ముఖ్యోద్దేశం ఏంటంటే అతను ఈ రోజు కాదు చాలా రోజుల నుంచి రామారావు విగ్రహం పగలగొడతాం అని చెప్పి ఓపెన్ గానే చెప్తున్నాడు. ఇది దుర్గి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం. ఈరోజు నిన్ననే రామకృష్ణారెడ్డి గారు అది ఒక చాలా చిన్న దురదృష్టకరమైన సంఘటన అండి. చిన్న సంఘటన అని 6 కోట్ల ఆంధ్రులు అభిమానించే నాయకుడి మీద విగ్రహం మీద దాడి చాలా చిన్న సంఘటనగా అతను కనిపించింది. మేము కూడా ఎన్టీ రామారావు అభిమానులే ఉన్నాడు. ఇది మొదటిసారి కాదు. గతంలో సుమారు 2 సంవత్సరాల క్రితం మార్చర్ల మార్కెట్ యార్డు ముందు అన్నగారి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇప్పటికీ ఆనవాళ్లు లేకుండా కూడా చేశారు. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయగలరేమో కానీ మీ అధికార బలంతో మీ కండకావరంతో ప్రజల గుండెల్లో నిండిన దేవుణ్ణి మీరు దూరం చేయలేమని చెప్పేసి సందర్భంగా